ఈ వీడియో కేవలం కల్పితం. అయినా సరే కొన్ని విషయాలు, సంఘటనలు, సంభాషణలు జీర్ణం చేసుకోలేని అజీర్తి వ్యాధిగ్రస్తులు ఉంటే మీ మనోభావాలు దెబ్బతినకుండా మా ఛానల్లో వేరే వీడియోస్ చూడండి. మిగతా వాళ్ళందరూ కమ్, లెట్స్ ఎంజాయ్ ది వీడియో. హలో హలో, సుబ్బు గారేనండి మాట్లాడేది? మీరు ఎంత మర్యాదగా అడిగినా సార్ 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 ప్లీజ్ తొందరపడి తిట్టకండి సార్. మేము ఏ లోన్లు, ఇన్సూరెన్స్, క్రెడిట్ కార్డు గురించి మాత్రం కాల్ చేయలేదు సార్. నేను తాయెత్తులు కొన్ను, జాతకాలు నమ్మను, కోయిదొరల గురించి చెప్పకండి, అస్సలు విన్ను. సార్, ఐఎమ్ ఫ్రమ్ ఎర్నింగ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. నమస్తే మేడం, నేను రిటర్న్స్ ఫైల్ చేసానండి, అది కొంచెం రిఫండ్ రావాలి, దాని గురించి వెయిటింగ్. ఎప్పుడు వస్తుంది మేడం? ఇంకా రాదు. ఓ నో, రాదా? రాదు. యా, ఇన్ఫాక్ట్ మీరే ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాలని చెప్దామని కాల్ చేశాను. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. అదేంటండి? అది ఇయర్ ఖర్చులు పెరిగినందువల్ల ఆదాయం ఒక బ్రాకెట్ దాటిన వారికి రిఫండ్ కట్ చేయాలని డెసిషన్ తీసుకున్నారు సార్. ఇప్పటికే నా వార్షిక ఆదాయంలో 2 నెలలు కేవలం మీ ట్యాక్స్లు కట్టడానికే సంపాదిస్తున్నట్టుంది. నాకు వచ్చే జీతానికి, అవుతున్న ఖర్చులకి, పెరిగినా పెరుగుతున్న ధరలకి అసలే సంబంధం లేదని ఏడుస్తుంటే ఇప్పుడు వచ్చే రిఫండ్ కూడా కట్ చేస్తామంటున్నారు, దేనికండి? ఐ నీడ్ ఎ రీజన్ అండ్ డిమాండ్ అండ్ ఎక్స్ప్లనేషన్ ఫర్ దిస్. అల్లుడు, నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగు వేయద్దు. సార్ చెప్తా సార్, కూల్గా వినండి. కింద హాట్గా మంటెట్టి పైన కూల్గా వినమంటే ఎలాగండి? సార్, దిస్ కాల్ ఇస్ బీయింగ్ రికార్డెడ్. ఇలాంటి మాటలు మీరు మాట్లాడితే యూ హ్యావ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. సరే తరలే. చెప్పండి మేడం. ముందుగా పెట్. అంటే పెంపుడు జంతువుల గురించే? కాదండి, పెట్ అంటే పొలిటీషియన్ ఎక్స్ట్రా ట్యాక్స్. సార్, మన పొలిటీషియన్స్ మీరే కదా ఓట్ చేసి ఎన్నుకున్నారు, మీ గురించి శ్రమించడం వల్ల వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటోంది సార్. అందుకని ఇయర్ నుంచి పొలిటీషియన్స్ వాళ్ళు వేరే దేశానికి వెళ్ళి ఆపరేషన్స్ కి అయ్యే ఖర్చు, వాళ్ళ ఫ్యామిలీని అక్కడ పంపించడానికి ట్రావెల్ ఎక్స్పెన్సెస్ ఎక్స్ప్లిసిట్ గా ఒక ట్యాక్స్ వేసి మేము వసూలు చేస్తున్నాం. కానీ అది సార్, దీని ఎవరైనా క్వశ్చన్ చేస్తే పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సో జస్ట్ వినండి, జస్ట్ వినండి. సార్, పెట్ తర్వాత ఫెట్. ఫెట్టా? ఫెట్ ఫ్యూచర్ ఎడ్యుకేషన్ ట్యాక్స్. అంటే ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళ గురించి మంచి ఎడ్యుకేషన్ కోసం చాలా యూనివర్సిటీలో స్టూడెంట్స్ కి స్టైఫండ్ ఇచ్చి, మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి, వాళ్ళు వేరే దేశాలకు వలసపోయి ఆ దేశ సభ్యత్వం తీసుకుని అక్కడ ఉద్యోగాలు వెలగబెడుతూ అక్కడ పెద్ద పెద్ద పదవులు ఉద్ధరిస్తూ ఆ దేశానికి ట్యాక్సులు కడుతూ ఆ దేశాభివృద్ధిలో పాటుపడుతూ ఉంటారు. వాళ్ళు అవన్నీ చేసే వరకు వాళ్ళ కోసం ఇక్కడ ట్యాక్సులు కడుతూ ఉండాలి, అంతే కదా? సార్ కోపం. చచ్చా, కోపం లేదమ్మా, మన ఇంట్లో తిండి తిన్న కోడి పక్కింట్లో గుడ్డు పెడితే సంకలు కొట్టుకుంటూ సంబరపడడం మన సాంప్రదాయం అని చెప్తున్నాను. ఇలాంటివి మాట్లాడితే మీ మీద చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. సారీ మేడం. నెక్స్ట్ రైట్, రిజర్వేషన్ ట్యాక్స్. ఇదేంటి? సార్, యూ బిలాంగ్ టు ఓసీ అండ్ ఇన్ ద ట్యాక్స్ బ్రాకెట్. అంటే బై డిఫాల్ట్ యూ మైట్ హావ్ అక్యూములేటెడ్ లాట్ ఆఫ్ వెల్త్ మేడం. సో యాజ్ ఎ గెస్చర్ ఆఫ్ సోషల్ జస్టిస్ మీ ఇన్కమ్లో నుంచి ఒక పార్ట్ రిజర్వేషన్ బెనిఫిట్స్ కోసం కట్ చేస్తున్నాం. మేడం, హౌ డు యూ డిసైడ్ దట్ ఐ అక్యుములేటెడ్ వెల్త్ బై డిఫాల్ట్? మా ఇంట్లో నేను ఒక్కడే ఎర్నింగ్ హ్యాండ్ని, చేసేది కూడా ప్రైవేట్ ఉద్యోగం, నాకు ఒక్క సోషల్ బెనిఫిట్ కూడా లేదు. ఉద్యోగాలు ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు ఊడిపోతాయో అర్థం కూడా కావట్లేదు. తర్వాత పెన్షన్స్ కూడా లేవు. వచ్చే జీతాలు సరిపోక పర్సనల్ లోన్స్ కూడా చాలా చేశాను. ఇప్పుడు ఆ లోన్స్ అవి క్లియర్ చేయడానికి సార్, వి ఆర్ ఫ్రమ్ ఎర్నింగ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. అంటే మీరు ఎర్న్ చేసే ఇన్కమ్ మీద ట్యాక్స్ ఇస్తాను, కానీ మీ లోన్స్ మీద మాకు రెస్పాన్సిబిలిటీ ఉండదు. అండ్ యూ బిలాంగ్ టు ఓసీ, అంటే మీ ప్రాబ్లమ్స్ మీరే సాల్వ్ చేసుకోవాలి. అది కాదండి, బీపీ పెంచుకుని గట్టిగా అరిస్తే మీ మీద యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. లేదండి, అరవం. నెక్స్ట్ స్టార్ట్ స్టేట్ ఎడిషనల్ రికవరీ ట్యాక్స్. స్టేట్ ఎందుకు వచ్చింది మధ్యలో? అన్ని స్టేట్స్కి కాదు సార్, కొన్ని స్టేట్స్కి మాత్రమే. అది కూడా ఇన్కమ్ ఒక బ్రాకెట్ క్రాస్ అయిన వాళ్ళ దగ్గర నుంచే ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నాం. కొంచెం క్లారిటీ ఇస్తారా? వరదలు వచ్చాయి, డొనేషన్స్ ఎవ్వరూ వాలంటరీగా ఇవ్వడం లేదు, అందుకే మేమే మీ దగ్గర నుంచి తీసుకుంటున్నాం. అదేంటండి, అసలు ఫండ్స్ ఎక్కడ ఖర్చు పెడుతున్నారు? వరదలు వచ్చిన ప్రతిసారి సేమ్ ప్రాబ్లమా? సార్, ఇలాంటి క్వశ్చన్స్ గవర్నమెంట్ని అడగకూడదు. అయినా ఎవ్రీ టైమ్ ఒకటే ఆన్సర్, పాత గవర్నమెంట్ ఏమీ చేయలేదు, అంతే.
ఈ ఫండ్స్ లోనే మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ ఫ్లైఓవర్స్, బ్రిడ్జెస్, రోడ్స్. అది కాదు, అసలు మా ఊర్లో రోడ్లు ఎక్కడ ఉన్నాయి? రోడ్ల మీద గతుకులు ఉన్నాయో, గతుకుల మధ్య అక్కడక్కడ రోడ్డు ఉందో కూడా అర్థం కావట్లేదు. రోడ్లు అంత దరిద్రంగా ఉండడం వల్లే మొన్న ప్రెగ్నెంట్ లేడీకి రోడ్డు మీద వెళ్తుంటే అవార్సన్ అయిపోయింది. సో సారీ టు హియర్ దట్ అండి. ఇలాంటి అన్ఎక్స్పెక్టెడ్ ఇష్యూస్ కోసమే హెట్ అంటే హెల్త్ ట్యాక్స్ క్రియేట్ చేశామండి. మేడం, నేను జాబ్ మానేస్తానండి. నిన్న ట్యాక్స్లు కట్టడం నా వల్ల కావట్లేదు. అలా అంటారేంటి సార్? లేకపోతే ఏంటండి, సంపాదించే దాంట్లో ఇంత ట్యాక్స్లు వేస్తుంటే ఎక్కడి నుంచి తేవాలి డబ్బులు కట్టడానికి? అలా కావట్లేదు సార్. కూల్ డౌన్. ఇవన్నీ విన్నాక మీకు నెలకి అడిషనల్ ఇన్కమ్ వస్తే బాగుంటుంది అనిపిస్తుందా? దేనికి? మీకు ఇంకా ట్యాక్సెస్ వస్తాయనా? సార్ ప్లీజ్ తప్పుగా అర్థం చేసుకోకండి, నేను ఎర్నింగ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి కాల్ చేయడం లేదు. ఇది ప్రాంక్ కాలా? నేను ఇప్పుడే పోలీసులు ఫోన్ చేస్తాను, మీ మీద కంప్లైంట్ ఇస్తాను. బాగా ఎటగారం అయిపోయింది అందరికి. సార్ 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 ప్లీజ్ వెయిట్ సార్ ప్లీజ్. దేనికి? మళ్ళీ ఇంకోసారి యతనం చేయడానికి ఏమైనా ఐడియా వస్తుందా? అసలు మీ అందరికి పిచ్చి పిచ్చిగా ఉందా? అవతల వాళ్ళు ఎంత టెన్షన్ పడతారో తెలుసా? ఎంత ప్యానిక్ అవుతారో తెలుసా మీకు? సార్ నేను డిపార్ట్మెంట్ నుంచి కాల్ చేయకపోవచ్చు, కానీ చెప్పినవన్నీ నిజాలే కదా సార్. మోర్ ఓవర్ నేను మీకు హెల్ప్ చేద్దామని కాల్ చేశాను సార్. ఎలాగా సార్? వితౌట్ క్విటింగ్ జాబ్ సైడ్ ఇన్కమ్ ఎలా సంపాదించుకోవాలో చెప్పడానికి కాల్ చేశాను సార్. వద్దు 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 వద్దు. ఇప్పటికే యూట్యూబ్లో వీడియోల కింద, ఫేస్బుక్లో పోస్టుల కింద, కమెంట్స్లో చాలాసార్లు చూశాను, నెలకి 20,000 సంపాదించండి, కేవలం మొబైల్ ఫోన్ ఉంటే చాలు, మీ ఇంట్లో కూర్చునే సంపాదించుకోవచ్చు అని చెప్పి డేటా ఎంట్రీ పనులు ఇస్తారు. అంతే కదా సార్? ఇది డేటా ఎంట్రీ కాదు సార్, డిజిటల్ రియల్ ఎస్టేట్. హలో హలో హలో, ఏం మాట్లాడుతున్నావు అమ్మా? రెంట్కుంటూ అద్దె కట్టడానికే నానా సంఖాలు నాకుతున్నాను ఇక్కడ. రియల్ ఎస్టేట్, ల్యాండ్లు, ప్లాట్లు, ఫ్లాట్లు. సార్ నేను చెప్పేది పూర్తిగా వినండి సార్. మీరు అనుకున్నట్టు ఇది ఆ రియల్ ఎస్టేట్ కాదు సార్, డిజిటల్ రియల్ ఎస్టేట్. అంటే సార్, ఇప్పుడు ఎవరైనా వాళ్ళ ప్రోడక్ట్ని అడ్వర్టైజ్ చేసుకోవడం కోసం వాళ్ళకి ఒక డిజిటల్ స్పేస్ కావాలి కదా సార్. ఆ స్పేస్ని మీరు ప్రొవైడ్ చేస్తారు. అంటే సంథింగ్ లైక్ వెబ్సైట్స్, సోషల్ మీడియా పేజెస్, యూట్యూబ్ ఛానల్, వాటిని డిజిటల్ రియల్ ఎస్టేట్ అంటారు సార్. కానీ నేనేం చేయాలి దానికి? ఏం లేదు సార్, మీరు ఒక డిజిటల్ స్పేస్ క్రియేట్ చేసుకుని రెగ్యులర్గా కంటెంట్ చేస్తూ ఉండడమే. ఎప్పుడప్పుడు వైరల్ అవుతారు సార్, అండ్ దట్ విల్ ఫెచ్ యూ లాట్ ఆఫ్ మనీ. ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ఇది ఎప్పుడు టైం దొరికితే అప్పుడే చేయొచ్చు సార్, మీ జాబ్ చేసుకుంటూ. అసలు ఎంతవరకు వస్తుందండి? ఒక్కసారి పాపులర్ అయితే నెలకి లక్షలు లక్షలు సంపాదించవచ్చు సార్. ఏంటి? అంత డబ్బా? అందుకే కదా సార్ ఇప్పుడు యూత్ అంతా పాస్ అవడం కంటే సోషల్ మీడియాలో పాపులర్ అవడం మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. కరెక్టే, ఇన్స్టాలోను ఫేస్బుక్లోను రీల్స్, పేజెస్, యూట్యూబ్ ఛానల్స్. అవును, తెగ పెడుతున్నారు. అందుకే సార్ ఇప్పుడు పెద్ద బాస్ కంటెస్టెంట్స్ అందరూ వచ్చిన వెంటనే యూట్యూబ్ ఛానల్స్, ఇన్స్టాగ్రామ్ పేజెస్ పెడుతున్నారు. సరిపోయారు ఇద్దరు, సాగుతుంది మీకు అలాగా. వాళ్ళే కాదు సార్, హీరోలు, హీరోయిన్లు, సీరియల్ ఆర్టిస్టులు, పెద్ద చిన్న అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఇలా డిజిటల్ స్పేస్ క్రియేట్ చేసుకుంటున్నారు, పాపులర్ అవుతున్నారు, తెగ సంపాదిస్తున్నారు సార్. కరెక్టే, కొంతమందికి 2-3 ఛానల్స్ కూడా ఉన్నాయి కదా. అంతే అంటారేంటి సార్, పాపులర్ అయితే వాళ్ళు కంటెంట్ చూస్తే గిఫ్ట్లు కూడా ఇస్తారు సార్, అంటే చీరా జాకెట్లు, వాచ్లు, కొంతమంది అయితే బైకులు కూడా కొనిస్తున్నారు సార్ వాళ్ళకి వచ్చిన ఇన్కమ్తో. దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి సార్ ఎంత సంపాదించవచ్చు అని. మీరు ఉద్యోగం చేసి సంపాదించిన దాంతో మహా అయితే మల్టీప్లెక్స్లో సినిమాకి వెళ్తారు సార్, కానీ డిజిటల్ స్పేస్లో వైరల్ అయితే ఆఫ్రికా, అమెరికా, రష్యా, కుదరాలే కానీ ఉజ్బెకిస్తాన్ కూడా వెళ్ళదు సార్. మామూలుగా మీరు అప్పులు చేస్తే మీ నడ్డు ఎరిగేలా కష్టపడినా మీ వడ్డీతో సహా అన్నీ మీరే కట్టుకోవాలి సార్. అదే డిజిటల్ మీడియా స్పేస్లో వైరల్ అయితే మీ అప్పులన్నీ మీ సబ్స్క్రైబర్సే కడతారు సార్. అది రీసెంట్గా ప్రూవ్ కూడా అయింది సార్. బ్రాండింగ్ వస్తే కళ్ళ జోడు దగ్గర నుంచి కరివేపాకు దాకా, బట్టల దగ్గర నుంచి బిల్డింగ్ల దాకా అన్నీ ఫ్రీయే సార్, ఏది కొనక్కర్లేదు. నిజంగా అంత డబ్బు వస్తుందా? మీ సాఫ్ట్వేర్ డెవలపర్గా పనిచేస్తూ జీవితం అంతా కష్టపడి సంపాదించిన సేవింగ్స్ అని సాఫ్ట్వేర్ డెవలపర్ అని ఒక వెబ్ సిరీస్ తీసి సంపాదించచ్చు తెలుసా మీకు? ఓ సూపర్. కానీ నాకు అంత పెద్ద పెద్ద స్క్రిప్ట్లు అవి రాసి సిరీస్లు అవి తీసి అంత టాలెంటు లేవు, అంత ఎక్విప్మెంట్ డబ్బులు కూడా లేవు. వాడు సంఖ నువ్వు నాకు, వాడు నీ సంఖ నాకు. కొన్ని చిన్న చిన్న స్క్రిప్ట్స్ రాయండి సార్, వాటిని కూడా వీడియోస్ తీస్తున్నారు, దాన్నే ప్రాంక్ అంటారు. ఈ రాయడాలు అవి అంటే
మన వల్ల కాదు కష్టం. పోనీ మీకు బూతులు వస్తే తిడుతూ వీడియో పెట్టండి. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. ఏంటి బూతులు తిడుతూ వీడియోస్ తీసినా కూడా జనాలు చూస్తారా? అయ్యో సార్, మీరు అసలు న్యూస్ వినరా? రీసెంట్ గా తమిళనాడులో టాక్సిక్ మదర్ అని ఒకతను బూతులు తిట్టు వీడియో చేసి కోట్లు కోట్లు సంపాదించారు సార్. జస్ట్ 2-3 ఇయర్స్ లోనే. నాకు తెలీదు. తెలుగులో కూడా ఉన్నాయి సార్ గేమింగ్ అని ట్రోలింగ్ అని, తెగ బూతులు తిడుతూ వైరల్ అవుతున్నారు సార్. అయినా అంటే మరీ బూతులు అవి తిడుతూ వీడియోస్ తీయాలి అంటే కాదు. పోనీ ఏమైనా టెక్ వీడియోస్, ఫన్నీ వీడియోస్, ట్రావెల్ వీడియోస్, ఫిట్నెస్ అలాంటివి ఏవైనా? నా మ్యాటరే వేరు, నాకు ఏం తెలీదు, అంత టాలెంట్ లేదు. పోనీ ఇంటర్వ్యూస్ చేస్తారా? చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఇంటర్వ్యూ చేయాలంటే చేసే వాళ్ళకి ఇచ్చే వాళ్ళకి చాలా మ్యాటర్ ఉండాలి కదా. చచ్చా, చేసేవాడికి ఇచ్చేవాడికి పెద్ద మ్యాటర్ ఉండాల్సిన పని లేదు సార్. ప్రతి బకోడియా గాడు చేయొచ్చు, ప్రతి లఫ్ట్ గాడు ఇవ్వచ్చు. అవెవరు చూస్తారు? బోల్డ్ మంది ఉన్నారు సార్. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్. ఏం పల్లరు సార్, వీలాగ్ చేయండి. వీలాగ్స్ అంటే? మీ ఇంట్లో జరిగే విషయాలనే వీడియో తీసి నెట్ లో పెట్టండి. వెరీ సింపుల్. అవునా? మీ ఇంటి హోమ్ టూర్, పక్కింటి హోమ్ టూర్, ఫ్రిడ్జ్ టూర్, మీ రిలేటివ్స్ ఇంటికి వెళ్ళడం, మీ రిలేటివ్స్ మీ ఇంటికి రావడం. డిఐఎంఎల్ అంటే డే ఇన్ మై లైఫ్, డిఐవై, డూ ఇట్ యువర్ సెల్ఫ్. మీ పాకెట్లో ఏముంది, మీ కార్ డిక్కీలో ఏముంది, ఇలా ప్రతి దరిద్రాన్ని వీడియో తీసి పెట్టచ్చు సార్. ఇవన్నీ చూస్తున్నారా జనాలు? మొన్నొక్క సెలబ్రిటీ ఆవు కారణం కలుపుకుంది అంటే 1.5 మిలియన్ వ్యూస్ వచ్చాయి సార్. పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు. వీలాగ్స్ అంటే మరి ఇంత చెత్తగా ఉంటాయా? చెత్తకి మరి ఓ పేరే వీలాగ్ సార్. కానీ ఒక్కసారి వైరల్ అయితే కాసుల పంట సార్. ఎడిషనల్ ఇన్కమ్ కావాలంటే ఇవన్నీ చేయాల్సిందేనా? మీ రోజు 8 అవర్స్ కష్టపడి పనిచేస్తే మార్కెట్ వాల్యూ బాగుంటాయి, మీ కంపెనీ ప్రాఫిట్స్లో రన్ అయితే, మీ పర్ఫార్మెన్స్ బాగుంటే, మీ జాతకం బాగుండి మీకు మంచి అప్రైజల్ వస్తే అప్పుడు ఏదో చిల్లర వస్తుంది. కానీ యూట్యూబ్లో ఆంటీలు పెరుగు పచ్చడి చేయడం వల్ల అని వీడియోలు తీసి పెడుతుంటే వాళ్ళు మీకంటే ఎక్కువ సంపాదిస్తున్నారు సార్. వద్దు వద్దు, ఇంకేం చెప్పద్దు. నేను వెంటనే ఎడిషనల్ ఇన్కమ్ కోసం ఈ డిజిటల్ రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేసేద్దాం, ఛానల్ పెట్టేద్దాం సార్. దీంతోపాటు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ కూడా చేయండి సార్, అక్కడ కూడా ఏదో ఒక రోజు పాపులర్ అవ్వచ్చు. అలాగే చేద్దాం, అన్నీ చేద్దాం. కానీ నిజంగా పాపులర్ అయ్యి మనీ వస్తాయి కదా? బిజినెస్ చేసిన వాళ్ళందరూ అంబానీ కారు, డిజిటల్ రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళందరూ పాపులర్ అవ్వలేరు. కానీ మన ప్రయత్నం అయితే మనం చేయాలి కదా సార్. సార్, మీరు డిసైడ్ అయ్యాక మా నాకిపోతే డిజిటల్ రియల్ ఎస్టేట్ ఆఫీస్కి ఒకసారి రండి. మేము నామినల్ షేర్ తీసుకుంటాం సార్, కానీ ఖచ్చితంగా మీకు అడిషనల్ అమౌంట్ జనరేట్ అయ్యేలా చూసుకుంటాం. ఇన్నిసార్లు అడుగుతున్నానని ఏమనుకోవద్దు. మీ ఆఫీస్కి వస్తే నిజంగానే నన్ను పాపులర్ చేస్తారు కదా, నాకు అడిషనల్ ఇన్కమ్ వస్తుంది కదా సార్. ఎందరో పనికి మన యదవల్ని పాపులర్ చేశాం సార్. సినిమా థియేటర్ ముందర ఒకడు అడుస్తున్నాడే, వాడిని కూడా పాపులర్ చేసింది మేమే సార్. మీరు ఒకసారి ఆఫీస్కి రండి సార్, మిమ్మల్ని కూడా పాపులర్ చేసేలా ప్లాన్ చేద్దాం సార్. షూర్, డెఫినెట్గా వస్తాను. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్స్ సార్, బాయ్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే. మీ రాక కోసం మేము వెయిట్ చేస్తున్నాం సార్. హాయ్ సార్, అది పిచ్చోడ్ కాన్సెప్ట్కి బట్లిప్పుకుని తిరిగే వాళ్ళలాగా ఒకటి కావాలన్నారు కదా సార్, దొరికేశారు సార్. 2 డేస్లో మన ఆఫీస్కి వస్తాడు. ముందు ఎలా పాపులర్ అవ్వాలి, అప్పుడు నన్ను పీటీవీ వాళ్ళు పిలిచి రియాలిటీ షోస్లో పెడతారు, తర్వాత సినిమాలు ఆఫర్లు వస్తాయి, అలా 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 పాపులర్ అయిపోతాను, బ్రాండింగ్స్ వస్తాయి, అన్నీ ఫ్రీగా వచ్చేస్తాయి, లక్ బాగుంటే ఫ్యామిలీ మొత్తం సెటిల్ అయిపోవచ్చు.